గుడ్ మార్నింగ్ ఉండండా. ఈరోజు తెలంగాణ హిస్టరీలో ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందాం. చూడండి ఒక్కొక్కటి. తోటిపటం కథ ఏ గిరిజన తెగకు సంబంధించింది? ఏ కోయా, బి గోండు, సి లంబాడి, డి నాయక్ పాండ్. ఆన్సర్ ఇస్ డి నాయక్ పాండ్. రెండో చూసినట్టయితే తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లైసెన్స్ గ్రంథ రచయిత ఎవరు? తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లైసెన్స్ గ్రంథ రచయిత ఎవరు? రావినారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, గద్దె లింగయ్య, దేవులపల్లి రామంజరావు. ఆన్సర్ ఇస్ డి దేవులపల్లి రామంజరావు. బీరార్ రాజ్యాన్ని ఏ వంశస్థులు స్థాపించారు? కుతుబ్షాయిలు, బహుమనిలు, ఇమాద్షాయిలు, బీజాపూర్ సుల్తాన్లు. ఆన్సర్ ఇస్ సి ఇమాద్ షాహీలు. జాగీర్ అనే పదం ఏ భాషకు సంబంధించింది? ఏ ఉర్దూ, బి పర్షియన్, సి తెలుగు, డి సంస్కృతి. ఆన్సర్ ఇస్ బి పర్షియన్ పదానికి చెందింది జాగీర్ అనేది. హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురాంతాలు అనే పుస్తక రచయిత ఎవరు? హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ దురాంతాలు పుస్తక రచయిత ఎవరు? ఏ రావినారాయణ రెడ్డి, బి బద్దమెల్లారెడ్డి, సి దేవులపల్లి వెంకటేశ్వరరావు, డి సర్వదేవపట్లి రామనాథం. ఆన్సర్ ఇస్ సి దేవులపల్లి వెంకటేశ్వరరావు. విదర్ హైదరాబాద్ పుస్తక రచయిత ఎవరు? ఏ కృష్ణస్వామి ముదిరాజ్, బి సయ్యద్ అబిద్ హుసేన్, సి సర్ నిజాముద్దీన్, డి భాగ్యరెడ్డి వర్మ. ఆన్సర్ ఇస్ బి సయ్యద్ అబిద్ హుసేన్. హైదరాబాద్ సంస్థాన ఉప ప్రధానమంత్రి ఎవరు? ఏ మైన్ నవాబ్ జంగ్, బి మీర్ లాయక్ అలీ, సి పింగళి వెంకట్రామరెడ్డి, డి అయ్యంగార్. ఆన్సర్ ఇస్ సి పింగళి వెంకట్రామరెడ్డి. కానుంచా ముబారక్ సంస్కరణలను ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు? ఏ కులీ కుతుబ్ షా, బి ఔరంగజేబ్, సి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డి మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆన్సర్ ఇస్ డి మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈ కింది వాటిలో నాన్ ముల్కీలకు మద్దతు తెలిపిన పత్రిక ఏది? నాన్ ముల్కీలకు మద్దతు తెలిపిన పత్రిక ఏది అని అంటున్నారు చూడండి. ఏ హైదరాబాద్ రికార్డర్, బి ఇలాహీ బక్ష్, సి ది హిందూ, డి బెంగాల్ గెజిట్. ఆన్సర్ ఇస్ బి ఇలాహీ బక్ష్. కింది వాటిలో క్యాబినెట్ కౌన్సిల్ సంస్థానంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? మలుపు చేర్చండి. కింది వాటిలో కేబినెట్ కౌన్సిల్ స్థానంలో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఏ కౌన్సిల్స్ ఆఫ్ రీజెన్సీ, బి బాబే హుకుమత్, సి లెజిస్లేటివ్ కౌన్సిల్, డి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్. ఆన్సర్ ఇస్ బి బాబే హుకుమత్. ఈ కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2 అని ఇవ్వడం జరిగింది. ఔరంగాబాద్ సుభా అత్రా బల్దాని ఇవ్వడం జరిగింది. గుల్షనాబాద్ సుభా పర్బాని అని ఇవ్వడం జరిగింది. ఉస్మానాబాద్ సుభా ఆదిలాబాద్ అని ఇవ్వడం జరిగింది. వరంగల్ సుభా బీదర్ అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఇస్ 1 అండి. ఆన్సర్ ఇస్ 1. నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు గ్రంథ రచయిత ఎవరు? నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు గ్రంథ రచయిత ఎవరు? ఏ సూరవరం ప్రతాప్ రెడ్డి, బి కొండ వెంకటరంగారెడ్డి, సి ఆదిరాజు వీరభద్రరావు, డి మాడపాటి హనుమంతరావు. ఆన్సర్ ఇస్ డి మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు నిషేధించిన రైతు పుస్తక రచయిత ఎవరు? హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు నిషేధించిన రైతు పుస్తక రచయిత ఎవరు? ఏ జమలాపురం కేశవరావు, బి ఆదిరాజు వీరభద్రరావు, సి వెల్దుర్తి మాణిక్యరావు, డి సూరవరం ప్రతాప్ రెడ్డి. ఆన్సర్ ఇస్ సి వెల్దుర్తి మాణిక్యరావు. 1916లో హైదరాబాద్ యంగ్ మెన్ యూనియన్ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? 1916లో హైదరాబాద్ యంగ్ మెన్
యూనియన్ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? ఏ బోర్గుల రామకృష్ణారావు, బి వామన నాయక్, సి మాడపాటి హనుమంతరావు, డి కొండ వెంకట రంగారెడ్డి. ఆన్సర్ ఈస్ బి వామన నాయక్. అన్నా గ్రంథమాల అనే పుస్తక సంస్థను ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు? అన్నా గ్రంథమాల అనే పుస్తకాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారు? ఏ వెల్దుర్తి మాణిక్యరావు, బి కేసీ గుప్తా, సి కొమరాజు లక్ష్మణరావు, డి నాయని వెంకట రంగారావు. ఆన్సర్ ఈస్ బి కేసీ గుప్తా ఆధ్వర్యంలో. మన తెలంగాణం గ్రంథరచయిత ఎవరు? మన తెలంగాణం గ్రంథరచయిత ఎవరు? ఏ శేషాద్రి రమణ కవులు, బి కోమరాజు లక్ష్మణరావు, సి ఆదిరాజు వీరభద్రరావు, డి మాడపాటి హనుమంతరావు. ఆన్సర్ ఈస్ సి ఆదిరాజు వీరభద్రరావు మన తెలంగాణ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, కానీ ఏరియా నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఒకసారి మీరు అట్లా బ్రీఫ్గా చూసుకున్నట్టయితే బాగుంటుంది. ఇంకా ఇలాంటి బిట్స్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన బిట్లను ప్రతిరోజు మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.